నమస్తే అండి, ఎవరు? నమస్తే మేడం. మేడం మాది భద్రాద్రి కొత్తగూడెం మేడం, సింగరేణి కాలేజ్ మేడం. ఓకే మేడం, మీ అపాయింట్మెంట్ కావాలి మేడం. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీ దగ్గరికి వచ్చి కలవాలనుకుంటున్నాను మేడం. మీ వీడియోలో నెంబర్ ఆఫ్ చూసాం. ఓకే ఓకే రండి మేడం. ఇప్పటికి 3 రోజుల నుంచి ఫోన్ చేస్తాను మేడం. అయ్యో, నేను కొంచెం బిజీగా ఉండి చూసుకోలేదండి. పర్వాలేదు మేడం. మేడం మీరున్న బిజీ, అవతల వాడికి న్యాయం జరగాలంటే మాది అంత అర్జెంట్ ఏం కూడా కాదు. మీరు ఒక సలహా చెప్పినా సరిపోతుంది. మీరు ఎప్పుడు 11వ తారీఖు హైదరాబాద్ రమ్మంటారా? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, మీరు చెప్పిన లొకేషన్ కి మీరు ఎప్పుడు రమ్మంటే మా దగ్గర ఉన్న ఆధారాలతో వస్తాం మేడం. మ్యారేజ్ అయి కేవలం మేడం 120 రోజులు, మేము కుటుంబం మొత్తం చనిపోవాలనే నిర్ణయానికి వచ్చిన పరిస్థితి మేడం. అసలు ఆ 120 రోజులు వాళ్ళకి మొత్తం క్రితంలో వేరే వాళ్ళకి లవ్ అఫేర్ ఉండగా మాకు అంట కట్టారు. అసలు ఎన్ని రకాల కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు మేడం. సార్, ఇప్పుడు మన వీడియోస్ చూసి మీరు ధైర్యం తెచ్చుకోవాలి, కానీ ఇలా బాధపడితే ఎలా చెప్పాలి మేడం? మీరు పంపించి చూసాను నేను. చూడండి, మరి ఎంత దూరం అయినా నేను పోరాటం చేస్తాను. అన్యాయంగా ఎన్ని చూసానా మేడం మొత్తం? మరి అన్ని చూసినప్పుడు ఆధారాలు దగ్గర పెట్టుకుని అవతలోడితో మనం పోరాడాలి, కానీ మనం బాధపడకూడదు, మనం కంటతడి పెట్టకూడదు. మనం బాధపడినా కంటతడి పెట్టినా మనం ఓడిపోయినట్టే అవతలోడి దృష్టిలో. నిజంగా మనం ఓడిపోతున్నా గాని మన ముఖంలో ధైర్యం అనేది ఎప్పుడు కోల్పోకూడదు మేడం. మీ వీడియోలు చూస్తే ఇప్పటి వరకు మేము బతుకున్నాం మేడం, లేకపోతే ఎప్పుడో చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోవాలి? ఆధారాలు పట్టుకుని వాళ్ళని చావలేక బతకలేక నరకం మనం బతికుండగా వాళ్ళకి చూపించాలి, అంతే కదా? మన కుటుంబ జీవితాలన్నీ నాశనం చేసి మన కుటుంబాలు మొత్తం కట్టగట్టుకుని చనిపోయేంత తప్పు ఏం చేసాం? తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు సొసైటీలో కాళ్ళు ఎగరేసుకుని సిగ్గు లేకుండా తిరుగుతుంటే ఎంత ఘోరం అండి మేడం. అసలు ఎంత వాళ్ళు ఇప్పటికీ కూడా అడ్జస్ట్ అయ్యి మేము ఉండాలనుకున్నా వాళ్ళు మమ్మల్ని నిలదీసేసి ఇంకా సచ్చిగా చేస్తున్నారు మేడం. మేము 10 మందికి తెలియకుండా వాళ్ళు వేరే ఫోటోలు ఉన్నా, ఇబ్బందికరమైన ఫోటోలు ఉన్నా, గుట్టి చప్పటి కాకుండా కాపురం చేసుకోవడానికి సిద్ధమైనా ఊరు మొత్తం చూపించి బాగా చేసేస్తున్నారు మేడం. అంటే ఏం లేదండి, మనం మెత్తగా ఉండే కొద్దీ ఒత్తుతా ఉంటారు. ముళ్ళుని మనం ముళ్ళుతోనే తీయాలి, అంతేగాని మల్లెపూతో తీసి మెత్తగా నొప్పి లేకుండా తీయాలంటే అవదు. దాని ముళ్ళుని గుచ్చి గుచ్చి ఇంకొక ముళ్ళుతోనే ఆ ముళ్ళుని మనం బయటికి రాగాల. అది ముళ్ళు లాంటిది. మనం మెత్తటి మాటలు వాటికి సహించవు. మనం అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. మనం నోరెత్తలేం కాబట్టి వాళ్ళు మన గురించి మైనస్ గా చెప్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆధారాలతో మన చేతుల్లో ఉన్నా గానీ మన గురించి తప్పుగా అవతలోడికి చిత్రీకరిస్తున్నాడు, ఎందుకంటే మనం అక్కడ మాట్లాడలేము కాబట్టి. అవును మేడం, వాళ్ళు ఆలోచిస్తున్నాం మన రోడ్డును పడకూడదు, రోడ్డును పడకూడదు అని. అవును మేడం, కానీ వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నారు. నడి రోడ్డు మీద ఉన్నారు మేడం. వాళ్ళకి ఈ విషయం తెలిసి వాళ్ళు మాకు 10 లక్షలు ఇచ్చారు మేడం. నేను 30 లక్షలు ఖర్చు పెట్టుకుని నేను సింగరేణి కాలేజ్ లో 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అన్ని రకాల లోన్లు పెట్టుకుని 30 లక్షలు ఖర్చు పెట్టుకుని చేస్తుంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెబుతూ నేను రకరకాల విన్యాసాలు చేస్తూ ఎంత గొడవ చేస్తుందంటే మేడం, అసలు ప్రతిదీ అబద్ధం ఆటం. బిడ్డ పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పటం. మా దగ్గర వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా మొత్తం ఉంది మేడం. ఆమె తప్పులున్నాయని చెప్పినా గానీ ఇవన్నీ నాయి గానే కాదు, తర్వాత ఫోటోలు నాయి కావు, అయితే పెళ్లికి ముందుంటే ఏంటి అని పెళ్లి తర్వాత కూడా కాల్స్ చేసింది మేడం ఆమె. మేడం, మీ అపాయింట్మెంట్ ఏ డేట్, ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే నా దగ్గర ఉన్న ఆధారాలతో మీ దగ్గరకు వచ్చేస్తాను మేడం. ఖచ్చితంగా, కానీ మీరు గట్టిగా పోరాడాలి అనుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటి ఎదుర్కొని మీరు బ్రతికుంటే చాలు, మీరు గెలిచినట్టే. 100% మేడం, మీ ధైర్యంతో మేము బతుకుతాం మేడం. మా మిస్సెస్ అయితే మేడం, నేను పెళ్ళై 40 సంవత్సరాలు అయింది, 45 సంవత్సరాలు నా భార్య నన్ను వదిలిపెట్టి కొడుకు ఏదో చేసుకుంటాడని కొడుకు దగ్గర ఉండిపోతాను మేడం. నేను వండుకోవడం తీరుకోవడం సింగరేణి కాలేజ్ లో నేను టెక్నికల్ సూపర్వైజర్ గా చేస్తాను. నేను కూడా మొన్న హార్ట్ ప్రాబ్లం వస్తే 11వ తారీఖు హైదరాబాద్ అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి మీరు ఏ రోజు ఎక్కడికి రమ్మంటే నా దగ్గర ఉన్న ఆధారాలతో మీ దగ్గరకు వచ్చేస్తాను మేడం. ఖచ్చితంగా మీరు ఆంధ్రాన తెలంగాణ కూడా తెలియస్తారు మేడం, కానీ మీ రిపోర్ట్స్ 100 చూశాను నేను, రేపు 2 కూడా చూసి ఉన్నాయి మేడం. సంతోషం అండి. ఖచ్చితంగా నేను గుంటూరులో ఉంటాను. కాదు, వినండి, మీ హెల్త్ కండిషన్ ముందు రికవర్ చేసుకోండి ఫస్ట్ థింగ్. నేను ఎప్పుడైనా మీకు అందుబాటులోనే ఉంటా, నో ప్రాబ్లం. మీరు ట్రీట్మెంట్ హాస్పిటల్లో కాదు మేడం, నేను పోయే లోపు వాళ్ళకి న్యాయం చేయగలిగితే చాలు మేడం. మీరు ఎక్కడికి రమ్మని ఎప్పుడు రమ్మని అప్పుడు వచ్చేస్తాను. ఖచ్చితంగా దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటేనండి, మన ఓపిక్ గా, ధైర్యంగా, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా నిలబడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాన్ని డబ్బుతో కొంటారు.
అవును మేడం, ప్రతి దాన్ని డబ్బుతో కొంటారు. పోలీసు వాడిని వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళని అవసరమైతే కొంతమందికి మందు తాపిచ్చి వాళ్ళని మన పక్కన శత్రువులుగా మార్చేస్తారు. మేడం చట్టం ఒకటి కనుక న్యాయం ఉందంటే నేను తప్పు చేస్తే నడి రోడ్డు మీద చచ్చిపోవడానికి సిద్ధం మేడం. తప్పు వాడు చేసి నాకు చట్టం నాకు అనుకూలంగా ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి చట్టం కూడా ఒక్కొక్కసారి మీరు అనుకుంటారేమో ఆధారాలు లేనప్పుడు నిరూపించలేనప్పుడు చట్టం కూడా చెడ్డవాళ్ల పక్కనే నిలబడిపోతుంది. అటువంటి అప్పుడు కూడా పైనున్న కనపడని దేవుడు మనల్ని చూస్తాడు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏ పనైనా చేయగలుగుతాం. పైనున్న దేవుడు ప్రతిదీ కౌంట్ చూస్తున్నాడు. ఇక్కడ గెలిచారు అక్కడ గెలవలేరు అనుకున్న మనోధైర్యం మనలో నింపుకోవాలి. ఎందుకంటే ఈరోజు చట్టాలన్నీ ఆడపిల్లల పక్కన ఉండొచ్చు, చట్టాలన్నీ మా వాళ్ళు చెప్పింది విని మనకి శిక్షలు వేయచ్చు. కానీ భగవంతుడు చూస్తుంటాడు ఇలాగ దొంగచాటుగా ఒకడిని మోసం చేసేసి ఇంకొకటి జీవితాలు నాశనం చేసేసి ఇంకొకటి చేసుకొని పక్క దేశానికి వెళ్ళి ఇద్దరు కమల పిల్లలు కాళ్ళు చేతులు సరిలేని పిల్లలు పుట్టిన ఆడదాన్ని కూడా నేను చూసిన. ఇక్కడ వీడిని ఇంత నికృష్టంగా ఏడిపించి వీడి సొమ్మంతా తీసుకుని ఒక అమెరికా వాడిని పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఇరగబడి తినేద్దాం అనుకున్న టైంలో ఇద్దరు పిల్లలు అలా పుట్టారు. కానీ పుట్టిన పిల్లల్ని కూడా అక్కడ ఎక్కడో ఇచ్చేసేసి మళ్ళీ ఇండియాకు వచ్చేసి ఈ అమెరికా వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి అది ఎవడో దరిద్రం తగులుకుంది, వాడికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది, ఇప్పుడు అమ్మాయికి ఎయిడ్స్ వచ్చి కూర్చుంది. చూడండి మరి అక్కడ చట్ట ప్రకారం అన్ని చోట్ల అమ్మాయి గెలిచింది. అమెరికాలో పెద్ద చార్టెడ్ ఫ్లైట్ ఉన్న ఓనర్ ని పెళ్లి చేసుకుంది. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టితే వాడు పిల్లల్ని చూడకపోతే నువ్వు నాకు అక్కర్లేదంటే పిల్లలు వాడు ముఖాన్ని తెలిసి ఆ వాడిని వదిలేసి అక్కడ ఆ దేశం నుంచి కలకత్తాకో మహారాష్ట్రకో వచ్చేసింది. మహారాష్ట్రకు వచ్చాక అక్కడ ఎవరిని తగులుకుందో హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి మళ్ళీ తిరిగి 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 కాకినాడలో వచ్చి పడింది. ఎక్కడ బిగిన్ అయిందో అక్కడే వచ్చి పడింది. ఈ రోజు ఎవరి మీద అయితే వాడి ఆస్తి మొత్తం నిలబెట్టి లాక్కుందో వాడు ఈ రోజు ఒక స్కూల్ టీచర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి మొన్న గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఈ రోజు వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఇద్దరు బిడ్డలతో కళ్ళ ముందు సంతోషంగా ఒక బండి మీద కార్లు పోతా ఉన్నారు. ఇది ఎయిడ్స్ రోగం వచ్చి ఈ రోజు ఎంత 50 ఏళ్ల వయసులో ఉంది. వాళ్ళు చక్కగా పిల్లలు బీటెక్ లో సీట్లు వచ్చి పిల్లలు ఐఐటిలో సీట్లు వచ్చిన పరిస్థితులు ఈ రోజు వాళ్ళు. చూడండి చట్టం న్యాయం కాదు భగవంతుడు. మేము మాటని పని పని పలికిన ప్రతిసారి జడ్జిలో దేవుణ్ణి చూసుకుంటాం. ఒకవేళ దేవుడు కూడా ఇక్కడ సరిగా వేయలేకపోవచ్చు, కానీ కనపడని ఒక అదృశ్య శక్తి ఒకటి మనల్ని అడుగడుగునా గమనిస్తుంది, మన తప్పుల్ని లెక్క వేస్తుంది, నిలబెట్టి రూపాయికి 2 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ రోజు ఒక పంచి మాలిందాన్ని చేసిన తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం చనిపోతుంటే ఆ కుటుంబాన్ని కాపాడి ఈ రోజు నా వీడియోస్ చూపించి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకొచ్చి మీ వల్ల కొన్ని వందల ప్రాణాలను కాపాడేలా చేస్తుంది ఆ శక్తి. అవును మేడం, అది మనకి ఉపయోగపడాలి. మీరు క్రితంలో స్టడీ విషయం కాశీ విషయాలు తర్వాత ఎన్నో మీ దగ్గర ఎన్ని సార్లు చూసాను మేడం. అసలు మీ ఫోన్ ఏ నిమిషాలు వస్తుందా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టుకుని ఉన్నాను మేడం. ఖచ్చితంగా ఇందాక నేను అమెరికా నుంచి ఒక ఆవిడ మాట్లాడుతా ఉంటే వాట్సాప్ కాల్ లో మీ మిస్డ్ కాల్ వచ్చింది. మళ్ళీ నాకు ఇప్పుడు ప్రెస్ మీట్ ఒకటి ఉంది అనుకున్న టైంలో ఎందుకో ఈ కాల్ ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుందని నాతో మీతో పాటు 12 కాల్స్ వచ్చినాయి. కానీ ఈ ఒక్క కాల్ నేను సెలెక్ట్ చేసి మీకు ఫోన్ చేశాను. చాలా అదృష్టవంతుడు మేడం. మేడం నేను 10,000 మంది దంపతులు జంటలుగా వచ్చినప్పుడు భగవద్గీత నాకు వచ్చింది మేడం. మేము సాయిబాబా గుడిలో ప్రతి సంవత్సరం December 31st చేస్తే మా కుటుంబ సభ్యులకి 4 సంవత్సరాలు వచ్చింది మేడం. నేను పెద్ద బాబుకి కట్నం 1 రూపాయి తీసుకోకుండా నేను గ్రాండ్ గా చేశాను. నా కూతురు కన్నా ఎక్కువ ఉంటా సార్ మేడం. ఏమో కూడా అత్తే భావించాము, ఎంత బజిలాడి ఎన్ని విధాలు చెప్పినా ఎలా ఆడుకోవాలో అంతకన్నా హీనంగా ఆడుకుంటుంది మేడం. ఏం లేదండి, మీ మీ నిదానం చూసి మీ అలసు చూసి రెచ్చిపోతుంది. ఒక్కసారి సింగ్ లోకి నేను ఎంటర్ అయ్యానంటే నాకుండే శక్తి వల్ల నేను ఇటువంటి ఆడదాంతో ఎవరైనా బ్రతకగలుగుతారా అని ఒక వీడియో కూడా చేసేంత రైట్ నాకుంది. నా ఇష్టం నా క్లయింట్ ఇట్లా మోసం చేసేది ఆడపిల్లలు ఇంతగా దిగజారిపోయేది. ఒక కుటుంబం మొత్తం కట్టకట్టుకుని చనిపోయే స్థాయికి మీరు తీసుకొస్తారా? మీకు ఇచ్చిన చట్టాలు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, 10 మంది ప్రాణాలు తీయడానికి కాదు అంటూ నేను ఒక ఒక వీడియో చేసేసానంటే వాళ్ళు గంట గంట వణికిపోతారు. ఎందుకంటే 100 మందిని వాళ్ళు నమ్మించవచ్చు, కొన్ని 100,000 మందిని నా మాటలు నమ్ముతారు. ఒట్టు పెట్టుకోమంటే దాదు స్వేచ్ఛ లేదా స్వాతంత్రం లేదా అంటది, పట్టీలు పెట్టుకోమంటే అదే అంటది, తాళి కొద్ది మెళ్ళ చేసుకోమమ్మా అంటే అదే అంటది. అయితే చివరికి అమ్మ బొట్టు పెట్టుకొని ఒకసారి చూసుకో ఫోటోలో, ఫోటో బొట్టు పెట్టుకోకుండా చూసుకో. మనం హిందువులే కదమ్మా అది అని అంటే నాకు ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఆవిడ మీరు చెప్పింది చేయడం కాదు, ఏదైతే మీకు నచ్చదో అదే చేస్తుంది. 100% అదే చేస్తుంది. మీకు కోపం తెప్పించాలి మీతో గొడవలు పడాలి అని ఆవిడకి ఇంట్రెస్ట్.
అదే అంటాను మేడం. అందుకనే ఈ పని మంచి పని ఆయన చేయమన్నా సరే వాళ్ళు చేయరు. ఎందుకు చేయాలా వాళ్ళు చెప్తే నేను చేయాలా? వాడు చెప్పింది అలా నేను వినాలా? వాడే వాక్కుంటాడు, వాడే పోతాడు అరుచుకుని. ఆ చూసే వాళ్ళందరూ వాడినే చూస్తుంటారు, వాడు ఏంటి అరుస్తున్నాడు అని అని 10 మందిలో మనల్ని మైనస్ చేయాలనుకుంటారు. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక రకమైన సైకో ఆనందం. అసలు ఏదేమైనా మేము ఏం పాపం చేసుకున్నాం మేడం? అసలు పాపం కాదండి, ఎంతో పుణ్యం చేసుకుంటాం. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి, పనికి మాలిన చెట్టుకి ఏది ఉండదని నేను ఎన్నో సార్లు చెప్తుంటా. మనం మంచి వాళ్ళం కాబట్టే భగవంతుడు మనకి పరీక్షలు పెడతాడు. చెడ్డ వాళ్ళకేముంది, ఈ రోజు తాగి తిరిగి ఒక దాన్ని పెళ్ళంగా పెట్టుకుని ఇంకొక దానికి పెళ్ళానికి తెలియకుండా ఇంకొక దాన్ని పెట్టుకుని ఆ పిల్లల జీవితాలు నాశనం చేసి లంచాలు తీసుకుని డబ్బులు తీసుకుని కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతున్న వాళ్ళు ఈ రోజు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు. మీరు మాత్రం కన్నీటి పర్యంతమై చనిపోవాలి, ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నాను అంటున్నారు. అంటే సమస్యలు అందరికి రావు. ఇప్పుడు మర్రి చెట్టు అనుకుంటది పక్కన ఉండే మామిడి చెట్టు చూసి, చూడవే నీ బతుకు అందరు రాళ్ళేసి కొడతారు, నీ మీద ఎక్కి ఆకులు అన్ని కోసేసుకుంటారు, నా చూడు నా జోలికి రారనుకుంటది. మర్రి చెట్టుకి మామిడి చెట్టుకి ఎంత తేడా ఉంటదండి? అవునండి అవును. కానీ మనం మామిడి చెట్టు లాంటి వాళ్ళమనే అనుకోవాలి. మర్రి చెట్లు మన ముందు కళ్ళ ముందు బాగా తిరుగుతుంటాయి, బతుకుతుంటాయి. అవును మేడం, వాటిని చూసి మనం జాలిపడాలి. నువ్వు దేనికి పనికి రావే, నీ బతుకు అందుకే పోతుంది. నేను ఎంతో మందికి ఉపయోగపడతాను, నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఉపయోగపడతాను అని మీరు అనుకోవాలి. అందుకని మీరు ఎప్పుడు నాకే కష్టాలు ఉన్నాయని ఎప్పుడు అనుకోకండి. మనం మంచి వాళ్ళం, 10 మందికి ఉపయోగపడే వాళ్ళం. నాకు గుంటూరు అన్ని విధాలా మేడం. ఒక చిన్న విషయం ఏంటంటే, నా బాబు పుట్టిన 23వ రోజు నాడే మేజర్ ఆపరేషన్ అయితే నాయుడమ్మ గారు అని గుంటూరు లో సర్జరీ చేశారు మేడం. అప్పుడు నా పొలం మొత్తం కూడా అమ్ముకున్నాను. ఎంఎం నాయుడు గారు మా బాబుని బతికిచ్చారు మేడం. 100 మందిలో ఒకళ్లే బతుకుతారు. కొలాస్టమీ ఆపరేషన్ చేశారు మేడం. ఈ రోజు నా కొడుకు దగ్గర 80-90 వేలు సంపాదించుకుంటున్నాడు. మేము ఎప్పటికీ కూడా నాయుడమ్మ గారిని గుంటూరుని మర్చిపోం. ఇది కూడా మళ్ళీ నేను పునర్జన్మ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అదే గుంటూరులో. అది మేడం అంటే నా చిన్న బాబు మేడం, పెద్ద బాబు పర్వాలేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మీకు ఆ గుంటూరు కలిసి వచ్చిందన్నా, లేకపోయినా నాయుడమ్మ గారంటే ఈ రోజుకి ఆ అస్తవాసి ఆ చెయ్యి గుంటూరు వాళ్ళందరికీ గుర్తుంటదండి. లేకపోతే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన కమల పిల్లలకి ఆపరేషన్ చేసి సక్సెస్ వచ్చారు. మా బాబుకి ఈ రోజుకి ఆపరేషన్ చేసి 32 సంవత్సరాలు 8 నెలలు మేడం. అవునండి, అతి పెద్ద హాస్పిటల్ కూడా గుంటూరు మెడికల్ హాస్పిటల్ అండి. చాలా మంది ఇంజనీర్ అంటే వైద్య కళాశాలలో కూడా నెంబర్ 1 టాప్ మోస్ట్ 1 ఇదేనండి. గుంటూరులో సీట్ వచ్చిందంటే వాడు ఎంతో కష్టపడి చదువుకుంటేనో ఎంతో టాప్ మెరిట్ అయితేనే అక్కడ సీట్ కొట్టగలుగుతాడు. మేడం నాకు అపాయింట్మెంట్ ఎప్పుడు రమ్మంటారు? నేను ఒకసారి 2-3 డేస్ లో చూసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. ఈ లోపు మీరు హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని నాకు వాట్సాప్ పెట్టండి. నాకు అవసరం అయితే ట్రీట్మెంట్ నేను అక్కడికే గుంటూరులోనే చూసుకుంటాను మేడం, పర్వాలేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరుషాడు నాకు ఆ ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా అట్లయితే నేను మీకు 1-2 రోజుల్లో నేను మీకు చెప్పేస్తానండి. మేడం 10వ తారీఖు తప్ప మా పెద్ద కూతురికి శ్రీమంతం ఉంది మేడం. 10వ తారీఖు 10వ తారీఖు ముందు రోజు, 10వ తారీఖు తర్వాత రోజు మీరు ప్రశాంతంగా ఉండండి. అంటే 9, 10, 11 నేను కదలిచ్చాను. మిగతా డేట్ లో చూసుకుని నేను ఆ షెడ్యూల్ మీకు ఇస్తాను. మీరు ఏ డేట్ ఇచ్చినా నేను వచ్చేసాను మేడం. నాకు దానికంటే ఇదే ముఖ్యం మేడం. బతుకుంటే చాలు మేడం. ఈ అపాయింట్మెంట్ మాకు ఆ సాయిబాబాను భగవద్గీతలో లాగా ఎవరు మీరు ఏ రోజు రమ్మన్నా వచ్చేస్తాను. రేపు 1 గంటకి నాకు అపాయింట్మెంట్ ఇస్తే మీతో 5 నిమిషాలు మాట్లాడి మీ కాళ్ళ దండం పెట్టుకుంటూ మీరు ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధమే మేడం. ఏం కాదు సార్, మీకంటే చిన్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడారు, అదే ఎదురుగా మాట్లాడతారు. కాస్త చూస్తే ఇంకొక ధైర్యం వచ్చింది, మేడం ఉన్నారు ఆదుకుంటారు. మీ వీడియోలు చూస్తుంటేనే ఏ తప్పు చేసినా మనం శిక్ష లేకపోయినా జడ్జి గారు ఇస్తారు, జడ్జి గారు ఇవ్వకపోయినా భగవంతుడు ఇస్తారన్నారు. నేను ఈ రోజు వరకు ఎవరికి ఒక్క ఆవగిందంత కూడా అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, తప్పు చేయలేదు. అందుకే ఈ రోజు ఈ అవకాశం వచ్చిందండి. ఖచ్చితంగా నేను మీతో కలిసి మాట్లాడి మీ ప్రాబ్లం నేను ఖచ్చితంగా సొల్యూషన్ తీసుకొస్తాను. కింది కోర్టులో ఒకవేళ పనిష్మెంట్ పడినా పడకపోయినా పై కోర్టు అనేది ఒకటి ఉంటది సార్. ప్రతి పిన్ టు పిన్ కూడా లెక్క రాస్తాడు. గరుడ పురాణంలో అదే ఉంటది. ఆడు అణువున కూడా అంగుళం అంగుళం కూడా కౌంట్ అవుతుంది. ఇవాళ రోజు నువ్వు కాలుతో నడుస్తూ నీకు తెలియక ఒక చీమను తొక్కేస్తే అది లెక్క రాదు. నువ్వు తెలిసి ఒక చీమను నలిపావు, అది లెక్క రాసుకుంటాడు. మేడం మా లాయర్ గారు ఏమంటారంటే, మేడం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ డేటా ఈ ఫోటోల ఆధారంగా వీళ్ళ మొత్తానికి కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి చీటింగ్ కేసు పెట్టేయాలంటాడు మేడం. నేను చెప్తాను ఎలా ఆ కుటుంబాన్ని ఇరికించవచ్చో నేను చెప్తాను. మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను ఒక టైం చెప్తాను, అప్పుడు వచ్చేద్దురు. ఓకే థ్యాంక్ యూ మేడం.